హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం షార్ట్ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది కదా, సో రీసెంట్గా మీ అందరికీ చెప్పాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్, మనం ఆయం కట్టేటప్పుడు ఎవరి నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఆ ఇంటి యొక్క ఆయం అనేది కట్టాలి. సో ఇది ఒక అత్యంత రహస్యమైన విషయం. సాధ్యమైనంత వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విషయాన్ని ఈరోజు వరకు మీకు ఏ వాస్తు వాళ్ళు కూడా చెప్పి ఉండరు. సో ఆ రహస్యం ఈరోజు మీరు తెలుసుకోండి. ఆ రహస్యం ఏంటంటే, మనకు గణపతి స్థపతి గారు ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఏ వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్చర్ ఇన్ టెంపుల్స్ అండ్ హోమ్స్. సో శిల్పశాస్త్రాన్ని అత్యంత ప్రముఖంగా నేర్చుకొని ఆయన ఎన్నో టెంపుల్స్ కట్టించడం అనేది జరిగింది. సో చాలా మంచి అనుభవశాలి. సో మయమత గ్రంథం నుంచి వాళ్ళు తీసుకొని, మనుష్యాలయ చంద్రిక నుంచి, ఇంకా చాలా గ్రంథాల నుంచి తీసుకొని వాళ్ళు ఏ విధంగా సెట్ చేసేవాళ్ళంటే, ఒక ఇంటికి సంబంధించిన ఆయం ఎట్లా సెట్ చేయాలంటే, ఎవరైతే ఇంటి లోపల ఎక్కువ సేపు ఉంటారో వాళ్ళ యొక్క జన్మ నక్షత్రానికి ఆ ఇంటి నక్షత్రానికి మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేయడం అనేది చాలా చాలా ప్రాధాన్యం. ఎందుకు ఇట్లా సెట్ చేయాలి సార్, మరి ఈ విషయం నాకు ఎవ్వరూ చెప్పలేదు కదా. ఎస్ అండి, నేను ఇప్పుడు ఆ క్లారిటీ మీకు ఇస్తాను. ఒకటండి, ఆయము అనేది సాధ్యమైనంత వరకు నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో చాలా మంది తప్పు లెక్కలే కడుతున్నారు. ఆయం అంటే చాలా మంది దృష్టి ఎట్లా ఉందంటే, ఏదో కొలత ఇచ్చేసేసి ధనం ఇంత వచ్చింది, రుణం ఇంత వచ్చింది, ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ధనం ఎక్కువ రుణం ఎక్కువ వచ్చింది కదా, మరి ఇంకా సమస్య వస్తుంది. ఇల్లు కట్టిన వాళ్ళు ఎంతో మంది నాకు చూపిస్తున్నారు. సో నాకనే ఒక్కడికే కాదండి, చాలా మందికి చూపిస్తున్నారు, సార్ ఎందుకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మేము కట్టినప్పటి నుంచి మాకు ఇట్లా ఉంది అట్లా ఉంది. ఆయం సెట్ చేసే విధానంలో స్థాపత్య వేద ఏదైతే మనకు గణపతి స్థపతి గారు ఫాలో అవుతారు. సో ఇది, ఈ ఆయం అనేది యూనివర్సల్ ఎనర్జీని ఒక ఇంటి లోపల తీసుకొచ్చి ఆ ఇంటిని అత్యంత శక్తివంతంగా మారుస్తారన్నమాట. సో ఎవరైతే ఈ నాలుగు గోడల మధ్య ఈ శక్తిని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో, ఎక్కువసేపు ఎవరు ఆ ఇంట్లో ఉంటే దీనికి సంబంధించిన పూర్తి ప్రభావం వాళ్ళ మీదకే వస్తుంది అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో అర్థం చేసుకోండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇంటి లోపల ఎక్కువ సేపు ఉంటారో ఈ యొక్క ఎనర్జీకి సంబంధించిన పవర్ అనేది వాళ్లకు ఎక్కువగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. హౌస్ వైఫ్ అని మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆమె నక్షత్రానికి ఇంటి నక్షత్రానికి మ్యాచ్ ఎక్కువగా చేయాలి, కుదిరితే భర్త నక్షత్రం కూడా చేయాలి, కానీ కొన్ని సందర్భాల్లో కుదరనప్పుడు ఖచ్చితంగా భార్య నక్షత్రానికే చేయాలి. ఒకవేళ సార్, మళ్ళీ ఇక్కడ నాకు మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే, సార్ మరి మా వైఫ్ జాబ్ చేస్తుంది, నేను ఇంటి దగ్గరనే ఉండి మొత్తం బిజినెస్ లెక్కలు ఇవన్నీ చూసుకుంటాను, మరి ఇప్పుడు ఎవరిది చేయాలి, ఎక్కువసేపు ఎవరుంటారో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చేయండి. ఇద్దరి నక్షత్రాల ప్రకారం చేయడం అనేది 100% కరెక్ట్. జన్మ నక్షత్రము నామ నక్షత్రం కాదు. నేను గతంలో ఒక వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రాన్ని తీసుకుంటామో ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీరు దీన్ని సెట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో ఈ రహస్యం మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను. సో ఈ రహస్యాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.